వెల్కమ్ టు వీ ఫైవ్ న్యూస్. ఈరోజు మనతో పాటు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే సార్. నమస్తే. ఏదైతే ఉందో కాంగ్రెస్లో చేరికలు అయితే చాలా జరుగుతున్నాయి, ఇప్పటికీ కూడా ఆగడం లేదు. సో అంటే ఇన్ని చేరికలు ఎందుకు జరుగుతున్నాయి సార్? మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్లోనే చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళకి ఎంపీ టికెట్స్ ఇవ్వకుండా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకి ఎంపీ టికెట్స్ ఇస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి ప్రజలు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మీద, బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ నాయకత్వం పట్ల వాళ్ళ నాయకులు విసిగిపోయి ఇలా వాళ్ళు బీజేపీతోటి ఒకటి చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఇక్కడ అస్థిరం చేయాలి, ప్రభుత్వాన్ని కూరదొలచాలని చెప్పి ఒక కుట్ర బీఆర్ఎస్ బీజేపీ కలిపి చేస్తుంది. ఆ కుట్రను తిప్పికొట్టడానికి చాలామంది ఎమ్మెల్యేలు ఇలా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి, ఎందుకంటే ఇలా 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల విశ్వాసాన్ని చూరగొంది. మేము చెప్పినట్టు 6 గ్యారంటీ పథకాలు 100 రోజుల్లోనే దాదాపు సగానికి పైగా చేర్చినాం. ఇలా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఈ ప్రభుత్వాన్ని సుస్థిరంగా ఉంచాలి, అభివృద్ధి ఆగిపోవద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు నాయకులు కాంగ్రెస్ పార్టీలో క్యూ కడుతున్నారు. ఇలా నిజంగా మా కూడా ఏ ఒక్కరిని తీసుకోవాలని కానీ ఆ పార్టీని వీక్ చేయాలని కదా, ఎందుకంటే ఆ పార్టీ ఆల్రెడీ వీక్ అయింది. బీఆర్ఎస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికలే చివరి ఎన్నికలు కాబోతున్నాయి. జూన్లో ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. ఇలా టీఆర్ఎస్ పార్టీ దుకాణం క్లోజ్ కాబోయే పరిస్థితుంది. ఆ పార్టీకి చెందినటువంటి తెలంగాణ భవన్ కూడా వాళ్ళకు టూరిజం ప్లేస్గా పెడతారా లేదంటే హోటల్గా మార్చుకుంటారో తెలియనటువంటి అయోమయ పరిస్థితులు ఉన్నారు. అయితే చూసుకున్నట్లయితే మొన్నటికి మొన్న కిషన్ రెడ్డి గారు అన్నారు, దొంగలు పోయి గజ దొంగలు అధికారంలోకి వచ్చారు, తెలంగాణ ప్రజలు మోసపోయారు మరోసారి అన్నారు. దీన్ని మీరేమంటారు? తెలంగాణ ప్రజలు గతంలో 10 సంవత్సరాలు మోసపోయి ఇలా ప్రజాపాలన కోరుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. ఇలా బీజేపీ దొంగలు, బీఆర్ఎస్ దొంగలు. ఇలా మోడీ గారు 2014 ఎన్నికల ప్రచారం చెప్పాడు, నేను గెలిస్తే 15 లక్షలు ప్రతి పేదోడు అకౌంట్లు ఇస్తానని చెప్పి, సంవత్సరానికి యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చెప్పిండు. ఇలా ప్రతిసారి ప్రజల్ని మభ్యపెట్టి ఇలా ఆడ కేంద్రంలో బీజేపీ వచ్చింది, మొన్నడాక ఇక్కడ బీఆర్ఎస్ వచ్చింది. ఇలా నిజంగా నిజమైన ప్రజాపాలన కోరుకొనే ప్రజలు ఇలా వాళ్ళను కేంద్రంలో ఇప్పుడు బీజేపీని కూడా ఓడించబోతున్నారు యావత్ భారతదేశ ప్రజలు. ఇలా కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించుకున్నారు, ఈ తెలంగాణలో ఏ విధంగా అయితే తీర్పు ఇచ్చిండ్రో రేపు సేమ్ రిపీట్ మొత్తం ఇండియాలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రాబోతుంది. అంటే ప్రతి పార్టీలు పార్టీ అనే తేడా లేకుండా ఫోన్ ట్యాపింగ్లు జరిగాయని చెప్పేసి కంప్లైంట్స్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ విషయంలో కేటీఆర్ గారు అయితే 1-2 చేసి ఉంటాం అని అయితే అన్నారు. అంటే ఈ దీని మీద అసలు ఎవరు ఫోన్ ట్యాపింగ్లు చేశారు, అసలు వ్యవహారం ఏంటంటే? ఇలా కేటీఆర్ ఒప్పుకున్నాడు కొంతమంది మేము ఫోన్ ట్యాపింగ్ చేసినామని. అంటే ఫోన్ ట్యాపింగ్ ఈ రాష్ట్రంలో జరిగిందనేది చాలా సుస్పష్టం, ఎందుకంటే కేటీఆర్ గారు ఒప్పుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం, అది తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది అధికారులను అరెస్ట్ చేయడం జరిగింది, ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. దాంట్లో ఎంత పెద్ద తలకాయలున్నా అది గతంలో చేసినటువంటి ముఖ్యమంత్రి ఉండొచ్చు, కేటీఆర్ గారు ఉండొచ్చు, హరీష్ రావు గారు ఉండొచ్చు, ఎంత పెద్ద తలకాయ ఉన్నా కూడా చట్టం నుంచి తప్పించుకోలేరు. వారి పాత్ర ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పనిష్ అవుతారు. చూసుకున్నట్లయితే రీసెంట్గా దానం నాగేందర్ గారు పార్టీలో జాయిన్ అయినప్పుడు ఏదైతే ప్రజలు ఆవేశం వ్యక్తం చేశారు, గాంధీ భవన్లో కానీ నిరసన అయితే వ్యక్తం చేశారు. అంటే ఇంత నిరసిస్తున్న ప్రజలు వద్దు అని చెప్తున్నా కాంగ్రెస్ ఎందుకు తీసుకుంటుంది? ఇప్పుడు కొంతమందికి వ్యక్తిగతంగా భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, అంతిమంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి. మీకు ఒక అభిప్రాయం ఉండొచ్చు, నాకు అభిప్రాయం, ఎందుకంటే ఇండివిజువల్స్ అభిప్రాయాలకు కంటే ఉమ్మడి అభిప్రాయం పార్టీ ఎవరినైతే పార్టీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది.